తిరుమల శ్రీవారి నీడలో జీవిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హిందూ భావస్వేచ్ఛ వేదిక అధ్యక్షుడు రాధా మనోహర్ దాస్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. వెంటనే తొలగించి ఇన్ని కోట్ల మంది ఆరాధించేటువంటి స్వామివారి యొక్క భక్తుల మనోభావాన్ని గౌరవించాలని, వెంటనే ఈ దౌర్భాగ్యాన్ని ఆ సుజాత అనబడేటువంటి వారిని తొలగించి టీటీడీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకూడదని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ సుజాత అనబడే ఆవిడ ఉందో, ఈవిడ ఈఓకి జేఈఓకి వాళ్ళకి ఇంటికి కోతవేడు దోనలోనే ఆవిడ ఇల్లు కూడా ఉండడం జరిగింది. కోతవేడు దోనలోనే ఆవిడ కోటం చేస్తూ ఉంది. టీటీడీ సొమ్ము తింటూ, వెంకటేశ్వరం సొమ్ము తింటూ వెంకటేశ్వరం వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వెంకటేశ్వరం మీద విశ్వాసం లేని వాళ్ళు టీటీడీలో ఉండడానికి అనర్హులు. కాబట్టి టీటీడీలో ఉద్యోగాలు పూర్తిగా ప్రమాణపత్రం మీద సంతకం చేసి దాన్ని పాటించే హిందువులకు మాత్రమే టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వాలి. టీటీడీ వాళ్ళు కళ్ళు తెరవాలి అని మేము ఈ నిరసన. అధికారులు.